వెంకటేశాయ. సప్తగిరి వాసుడైన శ్రీనివాసుడు శిరుడు తల్లి అయిన లక్ష్మీదేవి అనుగ్రహం కోసం తిరుచానూరు దివ్యక్షేత్రంలో పద్మ సరోవరం ఏర్పాటు చేసి 12 ఏళ్లపాటు తపస్సు చేశాడు. కఠోరమైన ఆ తపస్సుకు మెచ్చిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారు తిరుచానూరు దివ్యక్షేత్రంలో కార్తీక మాసం శుద్ధ పంచమి శుక్రవారం ఉత్తరాషాఢ నక్షత్రంతో కూడిన అభిజిత్ నగ్నంలో సహస్ర దళాలు కలిగిన బంగారు పద్మంపై అవతరించింది. సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా తిరుపతిలోని అన్నమయ్య కళామందిరంలో జరిగిన ఎస్ శైలజ ఎస్ సౌందర్య బృందం వారి భక్తి సంగీత కార్యక్రమాన్ని ఇప్పుడు తెలుకిద్దాం. జయ గోవింద హరే, భజ గోవింద.
Dore
Yeah.
ఏడి శృతి గుణగను గుమ్మని ఏడి శృతి గుణగను గుమ్మని ఏడి శృతి గుణగను మందర ధరుడని మాధవుడని
తిరుచానూరు దివ్యక్షేత్రంలో అర్చామూర్తిగా వెలిసిన శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా తిరుపతి క్షేత్రంలోని అన్నమయ్య కళామందిరంలో జరిగిన భక్తి సంగీత కార్యక్రమాన్ని వీక్షించారు కదా. సర్వమంగళ స్వరూపిణి సకలాభీష్ట ప్రదాయిని అయిన శ్రీ పద్మావతి అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.